నిలుస్తోంది తెలంగాణ రాష్ట్రం. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే తెలంగాణ మాత్రం ముందు జాగ్రత్త చర్యలతో కరోనాను కట్టడి చేసింది. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ సెకండ్ వేవ్ ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. ఫలితంగా రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 5% దిగువకు పడిపోయింది. తెలంగాణ ప్రభుత్వం కరోనా మహమ్మారిని నిలువరించేందుకు తీసుకున్న చర్యలు విజయవంతమవుతున్నాయి. సీఎం కేసీఆర్ సమయానుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న వ్యూహాలతో కరోనా అదుపులోకి వస్తుంది. వచ్చే నెలాఖరు కల్లా వైరస్ వ్యాప్తిలో 90% క్షీణత కనిపించనున్నట్లు వివిధ సర్వేల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక సర్వేలు వెల్లడిస్తున్న గణాంకాలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికీ కొత్త కేసులు రావడం తగ్గిపోయింది. పాజిటివిటీ రేటు కూడా 5% దిగువకు పడిపోయింది. మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ఇది ప్రభుత్వం అమలు చేసిన 6 అంచెల వ్యూహం వల్లే సాధ్యమైందన్న విషయం శాస్త్రీయ అధ్యయనాలతో స్పష్టమైంది. ఐఐటి కాన్పూర్ పరిశోధకులు గణిత శాస్త్ర సిద్ధాంత పరంగా అభివృద్ధి చేసిన సూత్ర సిద్ధాంతం ప్రకారం జూన్ చివరికల్లా దేశంలో కరోనా కేసులు తగ్గనున్నాయి. తెలంగాణలో మే నెలాఖరుకే రోజువారీ కొత్త కేసుల్లో 90% క్షీణత కనిపిస్తుందని సూత్ర సిద్ధాంతం తేల్చింది. సూత్ర మోడల్ కంప్యూటర్ గణాంకాలు తెలంగాణలో వాస్తవ గణాంకాలకు అతి దగ్గరగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా వైద్య వ్యవస్థను పటిష్టం చేసుకుంటూ బహుముఖంగా చర్యలు తీసుకోవడం వల్లనే కోవిడ్ కట్టడి సాధ్యమవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళిక రూపొందించింది. పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సమగ్ర చికిత్స అందిస్తుంది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వారిని ఇంట్లోనే ఉంచి ప్రత్యేక మెడికల్ కిట్ అందిస్తుంది. తీవ్ర మధ్యస్థ లక్షణాలు ఉన్న వారిని వెంటనే కరోనా కేర్ సెంటర్లలో ఉంచి చికిత్స అందిస్తుంది. ట్రేసింగ్ ద్వారా పాజిటివ్ వచ్చిన వారు ఎవరెవరిని కలిశారో గుర్తించి వారికి చికిత్స అందిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో రికవరీ రేటు దాదాపు 93% నమోదైంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో 5.18 లక్షల మంది విజయవంతంగా కరోనా నుంచి కోలుకున్నారు. మొదటి వేవ్తో పోలిస్తే సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచింది. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత తీర్చేందుకు దేశంలోనే మొదటిసారిగా ఆక్సిజన్ ట్యాంకర్లను ఎయిర్ లిఫ్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం ఫీవర్ సర్వే. ఇళ్ల వద్దే బాధితులను గుర్తించేందుకు సీఎం కేసీఆర్ అమలు చేసిన ఈ సర్వే మంచి ఫలితాలనిచ్చింది. వ్యాధి ముదరక ముందే రోగులను గుర్తించి వారికి చికిత్స అందించేందుకు జ్వర సర్వే ఉపయోగపడింది. ఈ నెల 6 నుంచి వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ జ్వరం, ఇతర కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించి కిట్లు అందజేశారు. దీంతో ప్రారంభ దశలోనే మహమ్మారిని అడ్డుకోగలిగారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు చేసిన ఫీవర్ సర్వే దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేసింది. ఏకంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి గ్రామంలో ఫీవర్ సర్వే నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. కరోనా కష్టకాలంలో కేంద్రం నుంచి తెలంగాణకు సంపూర్ణ సహకారం లభించలేదు. కరోనా బాధితులకు అందించాల్సిన రెమిడెసివిర్, టోసిలిజుమాబ్, ఫావిపిరావిర్ ఇలా అత్యవసరమైన మందుల సరఫరాను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంది. దీంతో మంత్రి కేటీఆర్ ఔషధ తయారీ సంస్థలతో మాట్లాడి ఉత్పత్తిని పెంచేలా కృషి చేశారు. మరోవైపు ప్రభుత్వ దవాఖానాలకు అవసరమైన అన్ని ఔషధాలను అందుబాటులో ఉంచారు. కోట్ల సంఖ్యలో ట్యాబ్లెట్లను, లక్షల వయల్స్ ను కొనుగోలు చేసి బాధితులకు ఇబ్బంది లేకుండా చూశారు. దీంతో పాటు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కూడా కరోనా వ్యాప్తికి బ్రేక్ వేసింది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో కొత్త కేసులు తగ్గిపోయాయి. సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకుంటూ కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం సఫలమైంది. సీఎం కేసీఆర్ అమలు చేసిన వ్యూహాత్మక నిర్ణయాలు ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారాయి. ఇటు కరోనా కట్టడిలోనూ అటు చికిత్సలోనూ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.